వినాయక చవితి ఇప్పుడు ఒక రాజకీయ ఎజెండాగా మారిపోయింది కొన్ని పార్టీలకి. ఒక బీజేపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, తర్వాత జనసేన, ఈ విపక్షాలన్నీ కలిసి, అంటే వామపక్షాలు అయితే దీంట్లో ఇంకా ఇన్వాల్వ్ కాలేదు, కానీ ఈ మూడు విపక్షాలు కలిసి దీన్ని ఒక పెద్ద రాజకీయ ఎజెండాగా తీసుకొని ముఖ్యమంత్రి ఏదో హిందూ వ్యతిరేకం అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అయితే ఇది ఎక్కడి నుంచి మొదలైంది? ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఇవాళ మేము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తా ఉన్నారు. సో పండగ ఇళ్లలో చేసుకోవచ్చు, గుళ్ళలో చేసుకోవచ్చు, తప్ప బయట బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడ్డము, ఊరేగింపులు చేయటము, ర్యాలీలు చేయటం ఇవి చేయొద్దని మాత్రం ప్రభుత్వం చెప్తుంది. కాకపోతే ఇక్కడ ప్రధానంగా ఈ విపక్షాలు ఏం మాట్లాడుతున్నాయంటే, మీరు హిందూ వ్యతిరేకత మాట్లాడుతున్నాయి. వాస్తవానికి ఈ చిచ్చు అంతా పెట్టింది కేంద్ర ప్రభుత్వం అన్న మాట అయితే వినపడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, మార్గదర్శకాలు ఏమిచ్చింది, గుంపులుగా సమూహాలుగా చేసే కార్యక్రమాన్ని అనుమతించద్దు, ఒకవేళ అనుమతిస్తే కనుక కరోనా ప్రబలితే మీరే బాధ్యత వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అంటే గుంపులుగా సమూహాలుగా చేసే కార్యక్రమాలు ఏంటి, ఇప్పుడు వినాయక చవితి, వేరే పండుగలు అయితే ఇళ్లలోనే చేసుకుంటారు, వినాయక చవితి అనగానే మనకి బయట ప్రతి వీధిలో విగ్రహం పెట్టి సమూహాలుగా మారి, గుంపులుగా మారి, దానికి సంబంధించి 9 రోజుల పాటు, ఒకరోజుగా 9 రోజుల పాటు పెద్ద ఎత్తున వినాయక చవితి ఉత్సవాలు చేస్తారు. కాబట్టి దీనికి కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఇది అనుమతించేది లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఒక నేరుగా ఇది వినాయక చవితి అని చెప్పకుండా సమూహాలుగా జరిగే కార్యక్రమాలకు అనుమతించొద్దని మాత్రమే చెప్పింది. దీంతో ఒకవేళ గనక ఇలాగ అనుమతిస్తే గనక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ కరోనా కేసులు పెరిగితే అది రాష్ట్ర ప్రభుత్వం మీద నెపం నెట్టచ్చు. ఒకవేళ అనుమతించకపోతే వాళ్లకు లోకల్లో ఉండే వాళ్ల పక్షాలు దాని మీద పోరాడి అక్కడ ఉన్న ముఖ్యమంత్రిని హిందూ వ్యతిరేకంగా చిత్రీకరించవచ్చు. ఈ రకమైన రెండు ఎజెండాలతోటి కేంద్ర ప్రభుత్వం ఒక ఇరుకున పెట్టే ఒక నిర్ణయం అయితే తీసుకుందని చెప్తున్నారు. తద్వారా కేంద్ర ప్రభుత్వం కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, చాలా రాష్ట్రాల్లో ఇచ్చిచ్చి పెట్టింది. సో ఎస్పెషల్లీ ఒకవైపు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉంది, అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అనుమతి ఇవ్వలేదు. బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలో ఉన్న అనుమతి ఇవ్వలేదు, చాలా రాష్ట్రాల్లో అనుమతి లేదు, మధ్యప్రదేశ్ అనుమతి లేదు, ఆ తర్వాత ఒడిశా అనుమతి లేదు, తమిళనాడు అనుమతి ఇవ్వలేదు, ఇలాగా చాలా రాష్ట్రాలు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ కొన్ని రాష్ట్రాలు అక్కడక్కడ అనుమతిస్తున్నాయి. అయితే దీన్ని ఎస్పెషల్లీ తెలంగాణలో అనుమతి ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ అనుమతి ఎందుకు ఇవ్వరని చెప్పి తెలంగాణను పోల్చుకొని ఇక్కడ ప్రధానంగా ప్రతిపక్షాలు అయితే ఫైట్ చేస్తూ ఉన్నాయి. అయితే జనానికైతే అర్థమవుతా ఉంది, అంటే వినాయక చవితి చేసిన గత 2 సంవత్సరాలుగా ఎలాంటి పరిస్థితి ఉంది. గతంలో మనం వినాయక చవితి 2020లో కూడా వినాయక చవితి ఒక రిస్ట్రిక్షన్స్ మధ్యనే ఎవరికి వాళ్ళు ఇళ్లలోనే చేసుకునే పరిస్థితి. అయితే ఈసారి మాత్రం కొంత తెలంగాణలో కాస్త ఓపెన్ అయ్యారు. సో అన్ని చోట్ల విగ్రహాలు పెడుతున్నారు, దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నారు. మరోవైపు కేంద్రం అయితే ఈ చిచ్చుకు ప్రధానమైన కారణం అని చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దీని మీద అయితే ఇంకా స్పందించలేదు. ఒకవేళ స్పందిస్తే ఒక క్లారిఫికేషన్ ఇస్తే బాగుండేదని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది.